हाय अंडी अंदर की नमस्कार क्वीन ऑफ इंटेलिजेंट लक्ष्मी चैनल की स्वागत मैं वीडियो नैन ना रोटी लाइफ तो शेयर चुस्कनी वीडियो चुनाव इपड़े वीडियो के वेलिपदा नीन मार्निंग लेवगा किचन वेलता फ्रेंड्स इला किचन वेली नईटे अन्न का क्री का मिगलते अवी सर्देको अंटल कड़गम कोसम शिंक वेसा तरवा మెతుకులు ఏమన్నా వేస్ట్ చెత్త చెదారం ఉంటుంది కదా తిన్న తర్వాత ఆ చెత్తంతా ఒక కవర్ పెట్టేసుకొని ఆ ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసి క్యాప్ పెట్టేస్తాం అందులో వేసి సపరేట్గా అట్లా పెట్టొచ్చు కానీ ఈగలు దోమలు వాళ్తాయి అని చెప్పేసి నేను డబ్బానే యూజ్ చేస్తాను అది పక్కన పెట్టేసుకొని అంట్లన్నీ కడిగేసుకుంటాను డబ్బులు పెట్టేసుకుంటాను తర్వాత షింక్ అంట్లు కడగంగానే కడిగేసుకుంటాను డైలీ ఈ విధంగా నేను షింక్ని సపరేట్గా బ్రష్ ఏం యూజ్ చేయను ఈ స్టీల్ పీస్తో తోమేస్తాను దీంతో తోమడం వల్ల చాలా క్లీన్గా మూలల్లో ఉన్న మురికి కూడా వచ్చేస్తుంది ఆ బ్రష్ అయితే మూలలకి సరిగ్గా వెళ్ళదు మా పాప నవ్వుతుంది ఫ్రెండ్స్ అది ఫాస్ట్గా వెళ్తుంది కదా వీడియో అందుకని నవ్వుతుంది వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకైతే నచ్చుతుందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి లేదంటే లేదు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్తో శుభ్రంగా కడిగేసుకుంటాను నాకు షింక్ పక్కనే పొయ్యి అదేవిధంగా ప్లేస్ కూడా ఎక్కువ ఉండదు అందుకని చెప్పేసి నేను షింక్ని ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుకుంటాను లేకపోతే ఈగలు ఏమైనా బొద్దింకలు కూడా చేరే అవకాశం ఉంటుంది తర్వాత ఈ విధంగా కడిగేసుకున్న తర్వాత పాల ప్యాకెట్ తెచ్చేసుకుంటాను తెచ్చేసుకొని దాన్ని కూడా క్లీన్ చేసుకుంటాను ఇప్పుడు అసలే సిచ్యువేషన్ బాగాలేదు కదా మనం ఏ తెచ్చుకున్నా వాష్ చేసుకొని పెట్టుకోవాలి నేను ఇంకా పాల ప్యాకెట్ తెచ్చేసి కొంచెం శానిటైజర్స్ కడిగేసి పెట్టుకున్నాను తర్వాత ముందు కడిగిన అంట్లు ఉన్నాయి కదా అవి తీసి సర్దేసుకుంటున్నాను నీట్గా ఇక్కడ అక్కడ ఈ విధంగా మొత్తం అంట్లు సర్దేసుకుంటున్నాను కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ఫ్రెండ్స్ ఏమనుకోకండి మా పాప అరుస్తుంది తల్లి షరకు ఈ విధంగా ఎక్కడ అక్కడ సర్దేసుకొని ఉంచుతాను నేను డైలీ ఇలా చేస్తాను ఏం కాదు ఇలాగే చేస్తాను కానీ ఒక పని వెనుక ఒక పని ముందు చేస్తాను అలా చేస్తాను కానీ ఈ విధంగా అయితే అసలు చేయను ఈరోజు వీడియో చేస్తున్నాను కదా నాకు అర్థం కాకేస్తున్నాను కెమెరా తిప్పుకోవాలి ఇప్పుడైతే నేను బ్రష్ చేస్తున్నాను మా పాప ఇంకా లేవలేదు అప్పటికి నేను బ్రష్ చేస్తున్నాను బ్రష్ చేసేయటం అయిపోయింది ఇలా బ్రష్ చేసేసి వాటర్ తాగుతాను డైలీ మనం మార్నింగ్ బ్రష్ చేయగానే వాటర్ తాగడం చాలా మంచిది హెల్త్కి బాడీకి కూడా చాలా మంచిది ఇలా తాగేసిన తర్వాత మా పాప లేచింది ఫ్రెండ్స్ తనకు గుడ్ మార్నింగ్ అని చెప్తుంది ఫోన్ దగ్గరికి వచ్చి హాయ్ అంటుంది చూడండి తనకి ఫోన్ అంటే చాలా ఇష్టం చూస్తుంది ఫోన్ కోసం కానీ అది నేను తీయనివ్వలేదు టాయిలెట్ చేసేసి వచ్చింది ఫ్యాన్ వేస్తున్నాను ఇంకా నేను ఇప్పుడు ఆ దుప్పట్లన్నీ మడత పెట్టుకోవాలి బట్టలు కూడా మావి సరిగ్గా ఆరవు ఇక్కడ ఎండ అసలు తగలదు ఇవాళ ఉతికినవి మళ్ళీ రేపు ఉతికేటప్పుడు తీయడమే బట్టలు అనేవి ఇంకా పక్క బట్టలతో పాటు బట్టలు కూడా నీట్గా మడత పెట్టేసుకొని సర్దేసుకుంటున్నాను మా పాప అటు ఇటు చూస్తుంది ఫోన్లో ఈ విధంగా అన్నీ నీట్గా మడత పెట్టేసుకొని సర్దేసుకుంటాను ఎవరికైనా ఉండేదే ఫ్రెండ్స్ ఆడవాళ్ళకి అసలు పనులు తప్పవు నచ్చిన వాళ్ళు మాత్రమే చూడండి మీకు నచ్చకపోతే చూడకపోయినా పర్లేదు బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంకా మా పాప చీపురు తీసుకొని దానికోసం ట్రై చేస్తుంది కానీ అది రావట్లేదు దాని వెనక క్యాప్ ఎప్పుడో పోగొట్టింది దొరకలేదు చూసినా కానీ హాయ్ అని చెప్తుంది ఉండండి ఒకసారి ఫోన్ దగ్గరకు వచ్చి ఈ విధంగా మడతేసుకొని బట్టలన్నీ పెట్టేసుకున్నాను ఇంకా సర్దేసుకోవడమే ఎవరు వస్తే మాట్లాడుతూ ఇంకా పని చేసేస్తున్నా అనమాట ఈ విధంగా బట్టలన్నీ సర్దేసుకుంటున్నాను మా పాప చూడండి అవి మడతీసినవన్నీ తీసుకొని వస్తుంది మడతలన్నీ ఊడిపోతాయి అది తీసుకొస్తే ఈ విధంగా అన్నీ పెట్టేసుకొని తర్వాత పక్క దూరు వేసుకుంటాను నీట్గా నేను పక్క వేసే కొద్దీ అది మొత్తం లాగేస్తూ ఉంటుంది మొత్తం చెరిగిపోతుంటుంది పక్క అనేది అసలు నీట్గా ఉండనివ్వదు అమ్ములు ఇంకా పిల్లలున్న వాళ్ళు అంతే కదా ఫ్రెండ్స్ పిల్లలున్న వాళ్ళకి తెలుస్తుంది చెప్పనవసరం లేదు ఈ విధంగా నీట్గా సర్దేసుకుంటున్నాను పక్క వేసుకొని పిల్లోస్ కూడా పెట్టేసుకుంటున్నాను అమ్ములు ఒక పిల్ల తీసుకొచ్చి ఇస్తుంది
ఇంకా అయిపోయింది సర్దేసుకోవడం. తర్వాత ఇంకా నేను ఇల్లు చేసుకోవడం స్టార్ట్ చేశాను. మా పాప ఫోన్ దగ్గర నుంచి చూస్తుంది, ఫోన్ తీయాలని ట్రై చేస్తుంది కానీ అది రావట్లేదు, నేను తీయనివ్వట్లేదు. ఈ విధంగా ఇల్లంతా క్లీన్గా ఉడిచేసుకుంటాను. నేను డైలీ ఇలాగే చేస్తాను, పక్క దుర్పేసుకొని ఇల్లు ఉడుస్తాను. నీట్గా ఉంటుంది చూడటానికి కూడా. తర్వాత డోర్ ఓపెన్ చేసి బయట ఉడిచేసుకుంటాను. ఒక స్టెప్ ఉంటుంది, ఆ స్టెప్ దగ్గర కొంచెం ఊడ్చేసుకుంటాను. అటు కిందకి మరీ ఊడవను, కడిగేసుకుంటాను అక్కడ. తర్వాత ఇల్లంతా నీట్గా ఊడ్చేసుకుంటున్నాను. మాకున్న దాంట్లోనే ఆ చిన్నిల్లునే నీట్గా ఉంచుకుంటాను ఫ్రెండ్స్, మీకు తెలుస్తూనే ఉంటుంది ఎంత నీట్గా ఉంది అనేది. ఈ విధంగా ఊడ్చేసుకున్న తర్వాత బట్టలు తడిపెట్టేసి వస్తాను, అవి నాంతాయి ఈ లోపల. అమ్ములు కూర్చొని ఏడుస్తుంది, బ్రష్ ఇస్తారా అంటే వచ్చేసింది, చూడండి ఎలా తోముతుందో. అక్కడ ఏదో ఉన్నట్టు ఓ తెగ తోమేస్తుంది, ఫోన్లో చూసుకుంటూ తోముతుంది. ఎంత క్యూట్గా తోముతుందో చూడండి. ఇంకా నేను షింక్ దగ్గరికి తీసుకెళ్ళి అమ్ములకి బ్రష్ చేయిస్తున్నాను. ఆ బ్రష్ చేయించినంతసేపు నవ్వుతూ ఉంటుంది. తనకి చక్కెర గింతలు వేస్తుందో ఏమో, మరి ఒకటే నవ్వుతుంటుంది. ఇలా కడిగేసి ఫేస్ వాష్ అలాగే మౌత్ వాష్ చేసేసి తీసుకొచ్చి టవల్తో తుడిచేసి కొంచెం వాటర్ ఇస్తాను, తనకి తాగుతుంది. ఇంకా తర్వాత నేను దోశ ప్రిపేర్ చేస్తున్నాను. గోధుమ పిండి దోశ వేద్దామని ఈరోజు చేస్తున్నాను. దానికోసం గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం బెల్లం వాటర్ యాడ్ చేసి స్వీట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసి మనం దోశ బ్యాటర్కి ఏ విధంగా అయితే పిండిని తయారు చేసుకుంటామో ఆ విధంగా దీన్ని తయారు చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని దోశ వేసుకోవడమే. ఇప్పుడు దీనికోసం మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. దోశ ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత దీని మీద నెయ్యితో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ దోశ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఈ విధంగా దోశ వేసేసుకొని సిమ్లో ఉంచుకొని కాల్చుకోవాలి, లేదంటే పిండి పిండిగా ఉంటుంది. హైలో పెట్టుకుంటే పైన కాల్చుకుని లోపల ఉడకదు. తర్వాత నేను ఇది కొంచెం వేగే లోపల నేను క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేసుకుందామని పీల్ తీస్తున్నాను. ఇది బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కోసం తీసుకుంటున్నాను ఈ జ్యూస్ అనేది. ఇది హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు, అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. కావాలనే ట్రై చేయండి. దోశను తిరిగేసుకున్నాను ఇప్పుడు. దీన్ని అమ్ములకి ఇచ్చేస్తున్నాను ప్లేట్లో పెట్టేసి, అదే తింటుంది చక్కగా వెళ్ళి. ఇంకా కొంచెం నెయ్యి వేసి ఇంకొక దోశ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు ప్రిపేర్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండి, కాకపోతే కొంచెం కాలడం లేట్ అవుతుంది. తర్వాత నేను ఈ బీట్రూట్ ఇవి పీల్ తీసుకున్నాను కదా, కడిగేసుకున్నాను. నాకు ట్రైపాడ్ పెట్టుకోవడానికి ప్లేస్ సరిగ్గా లేదు, అందుకే స్టాండ్ కూడా కనిపిస్తుంది. మాకు పొయ్యి దగ్గర కొంచెమే ప్లేస్ అని చెప్పాను కదా, కనిపిస్తుంది కదా, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకా అదే ప్లేస్ అన్నమాట. తర్వాత ఇవి పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని దీన్ని మనం ఒక మిక్సీ జార్లో, జ్యూసర్ జార్లో అయినా పర్లేదు, లేదంటే చిన్నది ఏదైనా జార్ ఉంటే మనం తీసుకునే క్వాంటిటీకి సరిపోయేది దాంట్లో వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పట్టేసుకోవడమే మనం మిక్సీ. ఈ విధంగా మనం మిక్సీ పట్టేసుకోవడమే. సరిగ్గా కనిపించట్లేదని చెప్పి స్టాండ్ ముందుకు జరుపుతున్నాను, అది కూడా కనిపిస్తుంది చూడండి మీకు. ఈ విధంగా పేస్ట్లా చేసుకోవడమే. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇది కొంచెం నల్లగాలి. దీంట్లో మనం కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ అయ్యేలే విధంగా చేసుకోవాలన్నమాట మిక్సీ. అది మిక్సీ ఆడుతుండగానే నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం, మిక్సీ ఆఫ్ చేసుకొని చూడండి ఎంత బాగా పేస్ట్లా తయారైందో. ఇది మనం ఫేస్ ప్యాక్గా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసేసుకోవడమే. మీ దగ్గర స్ట్రైనర్ ఉంటే అది పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా క్లాత్ ఏదైనా తీసుకొని పలచిటిది దాంట్లో మనం స్క్వీజ్ చేసేసుకోవచ్చు. ప్యూర్ జ్యూస్ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు ఇది చూడండి ఎలా ఉందో, వైట్గా అయిపోయింది, కలర్ మొత్తం దిగిపోయింది, అంటే ఐ మీన్ జ్యూస్ అంతా దిగిపోయింది. తర్వాత దీన్ని వేరొక గ్లాస్లోకి సెపరేట్గా తీసుకొని దీన్ని నేను వాటర్ తాగిన పావు గంటకి తాగేస్తాను. ఇది అమ్ములు చూడండి దోశ తింటుంది. ఈ విధంగా అమ్ములు దోశ తింటుంది టీవీ చూసుకుంటూ చక్కగా. అది సగం తింటుంది సగం వేస్ట్ చేస్తుంది.
బాగుంది అని చెప్తుంది నాకు, హాయ్ చెప్పమంటున్నాను నేను. ఇంకా నేను దానికి తినిపించుకుంటూ ఉన్నాను. దీనికి తినిపించేసరికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే కన్ఫామ్గా పడుతుంది. బుగ్గన పెడుతుంది, తినదు ఏం లేదు, బుగ్గన పెట్టి అలాగే ఉంచుతుంది, నమలదు అసలు సరిగా. పిల్లలు ఎవరైనా అంతే, కానీ అమ్మో పిల్లల్ని పెంచడం చాలా కష్టం ఫ్రెండ్స్. ఎంత పనైనా చేయొచ్చు కానీ పిల్లల్ని మాత్రం చాలా కష్టం పెంచడం. వాళ్ళు చేసే పనులు, వాళ్ళు చేసే అల్లరి అమ్మో మామూలుగా కాదు, ఉన్న వాళ్ళకైతే బాగానే అర్థమవుతుంది. చూడండి నేను బుగ్గలు నొక్కుతున్నాను తినట్లేదని చెప్పి, అది సాంగ్ వస్తుందని చెప్పి దాని దగ్గరికి వెళ్ళి నుంచొని చూస్తుంది, టీవీ దగ్గరికి వెళ్ళి డ్యాన్స్ వేస్తుంది, ఫోన్ దగ్గరికి వస్తుంది డ్యాన్స్ వేస్తుంది. నాకు అమ్మ చూడు అని చెప్తుంది, చూస్తున్నా చూస్తున్నా అంటున్నా నేను. అది మాత్రం ఆడుతుంది కానీ తినట్లేదు అసలు. చూడండి బుగ్గన పెట్టి అలాగే ఉంటుంది, ఇది ఫాస్ట్గా రోల్ అవుతుంది కదా అందుకని నవ్వుతుంది అమ్ములు, డిస్టర్బెన్స్గా ఉంటుంటుంది. సారీ ఫ్రెండ్స్ ఏమనుకోకండి. ఇంకా తర్వాత నేను దాన్ని తినిపించేసి ఇంకా కుంచి పెట్టుకొని తుడుస్తున్నాను ఇల్లంతా ఒకసారి. ఈ విధంగా ఇల్లంతా తుడి చేసుకొని ముగ్గులు వేసుకుంటాను. నా ముగ్గులు చూసి దడుచుకోకండి, నాకు వచ్చింది వేస్తున్నాను. ఇంకా దీన్ని ఇలా వేసేసుకొని నేను పసుపు కుంకుమ పెట్టేస్తాను, చాలా అందంగా చాలా బాగుంటుంది. ఇలా ముగ్గులు వేసుకుంటే ఇంటికి చాలా కళగా ఉంటుంది, నీట్గా కనిపిస్తుంది, అలాగే ఇల్లు కూడా నిండుగా కళగా కనిపిస్తుంది. ఇలా ముగ్గులు వేసేసుకొని ఇక్కడ రాగి చెంప పెడతాను కాబట్టి మూలన, అందుకని ఇక్కడ కూడా ముగ్గు వేసుకుంటాను, పద్మం ముగ్గు వేస్తున్నాను. ఇది అందరికీ వచ్చిందే కానీ చూపిస్తున్నాను, వీడియో చేస్తున్నా కదా అందుకే చూపిస్తున్నాను. ఇది రాదా అనుకోకండి, మీకు నచ్చితే చూడండి లేదంటే లేదు. ఇలా వేసేసుకొని మధ్య గుమ్మం దగ్గర అలాగే కిచెన్ గుమ్మం దగ్గర వేసేసుకున్నాను, ముగ్గులు కూడా వేసేసుకొని పసుపు కుంకుమ పెట్టేస్తున్నాను. చూడండి పసుపు పెడితేనే ఎంత కళగా ఉందో, కుంకుమ కూడా పెడుతున్నాను ఇప్పుడు. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత నిండుగా కనిపిస్తుందో. ఇది ఇంకా సరిగా ఆరలేదు, సరిగా ఆరితే తెల్లగా కనిపిస్తుంది ముగ్గు, చాలా బాగుంటుంది చూడటానికి. ఈ విధంగా వేసేసుకొని ఇంకా మేము బట్టలు ఉతికేసి స్నానం చేసి వచ్చేసాము అమ్మలు నేను. తర్వాత ఇప్పుడు 11 అయిపోయింది టైం, ఇప్పుడు ఎగ్ తినిపిస్తాను దీనికి. ఈరోజు నేను కూడా తింటున్నాను 11 అయితే కరెక్ట్గా, ఎగ్ అయితే డైలీ కంపల్సరీ తినిపిస్తాను. ఈరోజు నేను కూడా తిందామని ఒకటి ఉడకబెట్టుకున్నాను. ఇంకిద్దరం ఎగ్స్ని కట్ చేసుకొని ఉప్పు కారం వేసేసుకొని తింటున్నాం టీవీ చూస్తూ. దానికి ఒక సాంగ్ కావాలంట, ఆ సాంగ్ ఆగిపోయింది, ఆగిపోయేసరికి ఏడుస్తుంది అన్నమాట. నేను బిగ్ బాస్ పెట్టాను చూస్తుందేమో అని, అయినా వద్దంట కాళ్ళతో తంతా ఉంది చూడండి. ఇంక ఇలా ఎగ్ అంతా తినిపించేసి దాన్ని రెడీ చేసేసి నేను ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోతాను. ఇంకా అమ్ములకి తినిపించేసి పడుకోబెట్టేసరికి 1:30 అయిపోతుంది. ఇంకా అది చక్కగా బొట్టు కాటికి అయితే చక్కగా పెట్టించుకుంటుంది. స్నానం అంటే పిచ్చి, చన్నీళ్ళైనా పర్లేదు, ఈ అయినా సరే చక్కగా చేస్తుంది స్నానం అయితే, అస్సలు ఏడిపించదు. మామూలుగా అయినా కానీ ఏడిపించదు, కానీ అల్లరి, చిన్నపిల్లలు ఎవరైనా అల్లరి చేస్తారంటారు కదా, కానీ ఇది మాత్రం మామూలు అల్లరి కాదు. బొట్టు చూడండి చక్కగా పెట్టించుకుంటుంది. అరికాల్లో కాటుకు పెట్టి పౌడర్ రాస్తున్నాను ఇష్టం కదలకుండా, చూడండి ఎలా తుడుపుతుందో పౌడరు. ఇంకా ఆయిల్ కూడా పెట్టేస్తున్నాను తన గుండుకి. తండ్రి జుట్టు ఉండేది కానీ ఇంకా బాగా వస్తుందని చెప్పి నేనే గుండు చేశాను. జుట్టు ఉంటే బాగుంటుంది కానీ గుండె అయ్యేసరికి బోడకి కొడుతుంది. అద్దంలో చూపిమంటది రెడీ అవ్వగానే, ఇంకా నేను ఫోన్లో చూపించేశాను. ఇంకా తర్వాత దాన్ని ఆడుకోమని చెప్పేసి నేను ఇంకా కిచెన్లోకి వెళ్ళి కర్రీ అను రసం పెట్టేసి అన్నం వండేశాను. 12 అయిపోయింది టైము, ఇంకా 12:30 దానికి తినిపించేసి పడుకోబెడతాను, అది పడుకున్న తర్వాత నేను తింటాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.